సో హాయ్ హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియో గేమర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే, సో WHITE444 ఉన్నాడు కదా, సో అతను హ్యాకర్ అని చాలామంది అయితే చెప్తున్నారు. కొంతమంది 50% హ్యాకర్, 50% కాదు అని అంటున్నారు. సో మన తెలుగు కమ్యూనిటీలో ఇలా ఉంది, బట్ హిందీ కమ్యూనిటీలో ఏంటంటే 99%లో హ్యాకర్ అనే చెప్తున్నారు. సో బికాస్ తను గ్లిచ్ ఫైల్స్ అయితే యూజ్ చేస్తాడు అండ్ ఇంకా చాలా చాలా స్క్రిప్ట్స్ యూజ్ చేస్తున్నాడని తెలిసింది. సో నేను ఈ వీడియోలో ఫుల్గా అయితే చెప్తాను ఎలాంటి గ్లిచెస్ కానీ ఎలాంటి స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాడు అనేది. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ వీడియోని మాత్రం ఫుల్ ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూస్తే అతను హ్యాకరా కాదా మీకు అర్థమైపోతుంది. సో ఒక చిన్న క్లిప్ చూపిస్తా, ఆ క్లిప్ అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గైస్, ఇక్కడనైతే మీకు చిన్న క్లిప్ చూపించాను కదా, సో ఆ క్లిప్లో ఎందుకు చూపించిన సో అర్థం కాకపోతే సో చెప్తాను. సో ఆ క్లిప్ ఏంటంటే, సో అతను ఫైల్స్ యూజ్ చేస్తున్నాడు, సో హ్యాకింగ్, సో ఏం బాట్ ఫైల్స్ సంథింగ్ సంథింగ్, ఒకప్పుడు RUKFF కూడా సో యూజ్ చేశారు కదా. సో అలాంటి ఫైల్స్ యూజ్ చేయడం వల్ల, సో తన రీసెంట్గా లైవ్ స్ట్రీమ్ చేసిండట, సో నాకు కూడా తన లైవ్ స్ట్రీమ్ ఛానల్ చూశాను. సో అక్కడనైతే వీడియో క్లిప్ అయితే లేదు. సో అతను ఏంటంటే, సో ఫైల్స్ యూజ్ చేయడం వల్ల సో ఫ్రీ ఫైర్ అయింది, సడన్లో అకౌంట్స్ బ్యాన్ అయిపోతే మన గేమ్ అయితే క్లోజ్ అయిపోద్ది కదా. సో అలా గేమ్ అయితే క్లోజ్ అయిపోయింది. సో అదేంటంటే, మళ్ళీ రీఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు లైవ్ స్ట్రీమ్లో అయింది. సో దాన్ని మాత్రం హిందీ కమ్యూనిటీలో మాత్రం, మన హిందీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కమ్యూనిటీలో మాత్రం చాలా వేరే లెవెల్ సో ట్రోల్ చేస్తున్నారు తనని అయితే. సో ఏంటంటే, అతను గేమ్ ఆడుతూ ఆడుతూ లైవ్ స్ట్రీమ్లో సో ఒకటేసారి గేమ్ అయితే క్లోజ్ అయిపోయింది. సో ఎందుకు క్లోజ్ అయిందంటే, సో ఆ ఫైల్ అతనికి సపోర్ట్ ఇవ్వలేదు. సో ఇలాంటి ఫైల్స్ యూజ్ చేస్తాడో ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఫైల్ అయితే క్లోజ్ చేయడం వల్ల సో మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాడు, సో బట్ కాలేదు. సో వెంటనే లైవ్ స్ట్రీమ్ అయితే ఆపేయడం అయితే జరిగింది. అండ్ సో తను గ్లిచ్ ఫైల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా యూజ్ చేస్తాడు. సో గ్లిచ్ ఫైల్స్ ఎట్లా యూజ్ చేస్తాడు బ్రో, ఎట్లా చెప్తున్నామంటే, సో ఇక్కడ బండిల్ కనిపిస్తుంది కదా, సో ఇంతకుముందు గేమ్ ప్లే, సో ఈ గేమ్ ప్లే కూడా పెట్టినా. సో ఈ గేమ్ ప్లే అయితే అతనిది WHITE444. సో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న బన్నీ బండిల్ అయితే ఇంకా మన ఫ్రీ ఫైర్ సర్వర్ వాడు అయితే వాడు ఇవ్వలేడు. సో ఇలాంటి బన్నీ బండిల్ అయితే ఐ హోప్ ఇంకా రాలేదనుకుంటున్నాను. సో ఒకవేళ వస్తే సీజన్1లో ఆ టైంలో వచ్చింది అనుకుంటా. సో రాలేదు నాకు తెలిసిన ప్రకారం అయితే. సో అండ్ సో ఈ బండిల్ ఒకటే కాదు, సో తను వేసుకున్న ప్యాంట్, సో ఒక చిన్న ఫోటో చూపిస్తా, ఒక 2-3 పిక్స్ చూపిస్తాను. సో ఆ పిక్స్లో కూడా చూపిస్తా. సో ఇక్కడ షార్ట్ కనిపిస్తుంది కదా, సో ఈ షార్ట్ అయితే మనకైతే ఇప్పటి ఇంతవరకు మనకైతే రాలేదు. సో ఫ్రీ ఫైర్లో అయితే వాడు ఇవ్వలేడు ఫ్రీ ఫైర్ అయితే. సో నెక్స్ట్ ఒక 2-3 పిక్స్ చూపిస్తాను, ఆ పిక్స్ అయితే చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సో ఈ షార్ట్ అయితే మన ఫ్రీ ఫైర్ సర్వర్లో ఇంకానైతే రాలేదు. సో అండ్ అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న పైన బన్నీ బాడీలు ఉంది కదా, సో ఆ బాడీ కూడా రాలేదు. సో ఇక్కడ చూస్తున్న ఈ టీ షర్ట్ అండ్ ఈ షార్ట్ అయితే సో ఇంకా ఫ్రీ ఫైర్ వాడు తేలేడు. సో దీని ప్రకారం అయితే అర్థం చేసుకోవచ్చు మనోడు గ్లిచ్ ఫైల్స్ యూజ్ చేస్తాడని. సో అండ్ ఇలాగే స్క్రిప్ట్ కూడా చాలా హిందీ యూట్యూబర్స్లో సో ఒక 100%లో 90% సో హిందీ యూట్యూబర్స్ యూజ్ చేస్తారని తెలిసింది. సో ఎవరి తప్పు అని కాదు, సో బట్ వాళ్ళ మానిటైజ్ చేసే వీడియోస్ ఉంటాయి కదా, సో హిందీ వాళ్ళు చాలా మానిటైజ్ వీడియోస్ ఇస్తారు, హిమోటో హెడ్ షర్ట్స్ అని. సో సంథింగ్ అలా అలా చేయడం వల్ల సో వాళ్ళైతే గ్లిచ్ ఫైల్స్ యూజ్ చేస్తున్నారని తెలిసింది. సో దానికోసం అయితే సో ఒకవేళ ఆ ఫైల్ యూజ్ చేసినా కానీ సో మీరు హ్యాకర్ అనొచ్చు. సో హ్యాకర్ అంటారు పక్కనే. సో ఎందుకంటే వీడు ఈ ఫైల్స్ యూజ్ చేస్తున్నాడు, హ్యాకింగ్ ఫైల్స్ ఎందుకు యూజ్ చేయడని అనుకుంటారు కదా. సో అలా ఉంటుంది కొంతమంది అన్నట్టు. సో అండ్ నాకు తెలిసిన ప్రకారం అయితే సో ఆ క్లిప్, సో స్టార్టింగ్లో క్లిప్ చూపించిన కదా మనోని ఫైల్ ఓపెన్ కానీ, సో అదనమాట. సో దానికో వీడియో చూస్తే మాత్రం సో ఒక 100%లో నాకైతే 50% అనిపిస్తుంది. సో 50 కాదు, అందుకని ఎక్కువ అనిపిస్తుంది మనోడు హ్యాకింగ్ యూజ్ చేస్తున్నాడని. సో బట్ కాదని సో చూడండి ఒకసారి, గేమ్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇంత కూడా అసలు ఎల్లో డ్యామేజ్, వైట్ డ్యామేజ్ అనేది లేదు. సో మనోడు ఎటు స్క్రీన్ దింపినా అటు హెడ్ పడిపోతుంది. సో ఎటు చూసిన అటు ఇటు స్క్రీన్ ఎటు దింపుతున్నారు, రైస్టర్ మూమెంట్లో ఉంది. సో ఎటు దింపినా హెడ్ అనమాట. సో అంతే. సో మళ్ళీ సోలో వర్సెస్ 400. సో అలా ఉంది గేమ్ ప్లేన్ అయితే. సో నాకు తెలిసిన ప్రకారం అయితే నేనైతే హ్యాకర్ అనుకుంటున్నాను. సో అంటే 50-50%. సో మీకు తెలిసిన సో చాలామంది అయితే ఇప్పటికీ సబ్స్క్రైబర్స్ చాలామంది వీడియోస్ చూసే ఉంటారు, సో అన్ని హ్యాకింగ్ వీడియోస్ అని. సో ప్రకారం చెప్పండి హ్యాకరా కాదా అనేది అయితే. సో నాకు తెలిసి 50-50 అనుకుంటున్నా, ఒక 50% హ్యాకర్, ఒక 50% జెన్యున్ ప్లేయరే. సో ఎందుకంటే ఓల్డ్ ప్లేయర్ ఇతనైతే. సో ఇతను గేమ్ ఐడి కూడా హ్యాక్ అయిందని తెలిసింది. సో అంటే సస్పెండ్ అయిందని తెలిసింది ఓల్డ్ ఐడి. అండ్ తనకి 2 ఐడీస్ ఉన్నాయి. సో ఒక నేను చూస్తా, ట్రై చేసి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అది ఏంటి గేమ్ ఐడీస్ ఉంటాయి కదా, సో గేమ్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోని అయితే ఇంతే. సో నాకు తెలిసిన మాత్రం అనుకుంటున్నా గైస్, సో పక్కా హ్యాకర్ అనుకుంటున్నా. సో చాలామంది కాదంటారు, చాలామంది హ్యాకర్ అంటారు. సో నాకు తెలిసిన ప్రకారం అయితే నేనైతే మీకైతే చెప్పాను. సో మీరు ఎలా అనుకుంటున్నారు, సో ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ దాన్ని బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.